గత టీడీపీ ప్రభుత్వంలో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించి ఆ గత ప్రభుత్వంలో ఐదేళ్లలో విడతలుగా కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్వయంగా రాతపూర్వకంగా కూడా చెప్పారు అంతేకాదు ధాన్యం బకాయిలు విత్తనం బకాయిలు ఇన్సూరెన్స్ బకాయిలు కరెంటు బకాయిలు చివరకు ఇన్పుట్ సబ్సిడీస్ సున్నా వడ్డీ డబ్బులు కూడా డబ్బులు సైతం ఎగ్గొట్టి రైతుకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు చివరకు ఈ బాధలు తానలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు గత ప్రభుత్వంలోని నాలుగు వందల ముప్పై నాలుగు కుటుంబాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా పరిహారం మన ప్రభుత్వమే ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఏ రకంగా రైతుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిందో మనమంతా కూడా చూసాం మరి మన ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాల నెలల పాలనలో రైతులకు అందించిన సహాయం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది రైతు కుటుంబాలకు అక్షరాల పదమూడు వేల నూట ఒక కోటి రూపాయలు అందించం